గతంలో మండ వెంకటేశ్వరరావు ఇంటికి పోయాడు, వాళ్ళ బిడ్డ ఏడగొడిపోతా అని చెప్పి మండ వెంకటేశ్వరరావు ఇంటికి పోయి ఆయన బద్రాడు వచ్చాడు. కేవలం ఇవాళ కామారెడ్డికి పోయాడు బిడ్డ కోసమే పోతుండు, మళ్ళా కేవలము మళ్ళా కామారెడ్డికి పోయి బిడ్డ కోసమే పోతుండు. ఆడికి పోయి గంప గోవర్ధన్ అనే ఒక బీసీ వ్యక్తి మీద పడి మళ్ళా ఆయన గతం చెనికి పోతుండు. ఇట్లా బీసీల మీద పడడు, కులాల మీద పడడు, ఇది కేసీఆర్కి నైజం. ఇలా కామారెడ్డిలోనే పడతా అంటుడు, ఇలా గజ్వేలోనే పడతా అంటుడు. బిడ కామారెడ్డిలో మావి కూడా 50-60 ఓట్లు ఉన్నాయి. రేపు ఇదే ముదిరాజ్ మహాసభ, ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆడికి పోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం, నిన్ను ఓడగొడతాం, మా జాతి నాయకం చేసి నిన్ను ఓడతాం బిడ రేపు అదే గజ్వేలు పోతాం, ఇదే ముదిరాజ్ మహాసభ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేమందరం రేపు గజ్వేలు పోతాం, గజ్వేలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మా జాతి కూడా 50-60 ఓట్లు ఎక్కువడా. వాళ్ళందరూ ఏకం చేసి గదే కేసీఆర్ ఓడగొడతాం. గతంలో 2014-19 మెజార్టీతో గెలిచినాం, 2018 మేము మా పుణ్యాన మా భిక్షతోనే 69,000 మెజార్టీతో గెలిచినాం. కేవలం ముదిరాల ఓట్లతోనే 69,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాం అనేది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. ఈ రెండు కాన్స్టెన్సీలలో రేపు కాలు గజ కట్టుకొని ముదిరాలందరం కూడా ఆడ తీస్తేసి నేను ఒడగొడతామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.